నువ్వు ఇచ్చిన పాకెట్ మనీ అయిపోయింది నాన్న, ఎగ్జిబిషన్ పోదాం అనుకున్నా, అందుకే నీకు తెలియకుండా సైకిల్ అమ్మేద్దాం అనుకున్నాను నాన్న. అంటే ఇప్పుడు ఎగ్జిబిషన్ పోవడానికి సైకిల్ అమ్మేద్దాం అనుకున్నావు, రేపు బ్యాంకాక్ పోవడానికి నా బండి కూడా అమ్మేస్తావా, లేదంటే నన్ను కూడా ఆడని తాకట్టు పెట్టారా? నేను బ్యాంకాక్ వెళ్ళడానికి నేను తాకట్టు పెట్టేంత చవక కాదన్నా నువ్వు. ఓహో, అంత చవక కాదా? మరేంటి, నేను యాదో రోజు నేను ఈ ప్రపంచ యాత్రికుని అని వల్టూరికి పోకపోతానా? నేను తాకట్టు పెట్టకపోతాను. ఈ దొంగ తెలివి తగ్గించుకో, ఎగ్జిబిషన్ కి ఏమొద్దు, నువ్వు పోయి ఆడుకొని వచ్చే, మనం రేపు పోదాం ఓకేనా? సారీ నాన్న, నేను దిశ దిశ వాళ్ళు ఎడిపోతానమ్మో, నా ఖర్చులన్నీ దిశ వాళ్ళు అందుకుంటారులే. ఐ మిస్ యు. జాగ్రత్తరా. అవునా, మళ్ళీ ఇప్పుడు ఎలారా? నీ దగ్గర 20 రూపీస్ ఉంది కదా, ఎంట్రన్స్ టికెట్ కి మన ఇద్దరికి సరిపోతుంది లేరా? సర్లే, ఈసారి వెళ్దాం, నెక్స్ట్ టైం ఫాదర్స్ ని పిలుచుకొని వెళ్దాం. సరే లేరా, కానీ మనకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఉందిరా, ఎగ్జిబిషన్ పోయే దారి మనకు తెలియదు కదరా. కాలమే అని అడిగి సమాధానం చెప్తుందిరా, నువ్వు రారా నేను తీసుకెళ్తాను. కాలమే అని అడిగి సమాధానం చెప్తుందిరా, నువ్వు రారా నేను తీసుకెళ్తాను. వీడికి దారి తెల్లంటాడు, వీడు నన్ను ఎక్కడికో పిలిచబోతాడే. ఏ రాగిపోయాను, ఎట్లా పోలో చెప్పరా? ఒక నిమిషం ఆగరా, ఇక్కడ 3 రోడ్లు ఉన్నాయి, ఎట్లా పోలో అర్థం కావడం లేదు. రే తెలుసు అన్నావు, కాలం సమాధానం చెప్తుందన్నావు, ఏంట్రా ఇది? ఉండ్రా నువ్వు ఐడియా. కాలం సమాధానం చెప్పు, కాలం సమాధానం చెప్పు. నువ్వు చెప్తా అంటే వీడేంద్ర మంత్రాలు చదువుతున్నాడు. చక్కగరా. రే నీలో ఒక మాంత్రికుడు ఉన్నాడు తెలుసా? మాంత్రికుడా? బొంగ, నాకు రూట్ తెలుసు, రారా నువ్వు. రే కాలు చల్లని నొప్పిస్తున్నాయిరా. సర్లే కూర్చున్నాంరా. రే తిక్కోడు తిరునాళ్ళు తిరిగినట్టు నన్ను తిప్పట్లేదు కదరా. ఇరే తిక్కోళ్ళు ఎవరు లేరమ్మా, ఇద్దరం తెలివైన వాళ్ళే, నువ్వు ఉండరా. వీడు ఈ రోజు నన్ను ఎందుకు చేస్తాడు కన్ఫర్మ్. రే ఏమైందిరా? మీ ఫాదర్. రే ఇట్లా చక్కకపోతే అడవి వస్తుంది అనుకుంటారా? ఆకలిస్తుంది నన్ను, అడవిలో వేటాడేసిపోదాంపా. రే నీకు మనం దారి తప్పిపోయినాం అనిపిస్తుందా? రే మనం కన్ఫామ్ గా దారి తప్పిపోయినాం రా. ఎప్పుడుకైనా ఒప్పుకోరా మనం దారి తప్పిపోయినామని. నీకు ఒక అబద్ధం చెప్పారా, మనం దారి తప్పి ఛాన్సే పోయింది. అంటే మనం ఇప్పుడు నిజంగా దారి తప్పిపోయినామా? నాకు ఈ ప్లేస్ చూస్తాంటే చాలా భయంకరంగా ఉంది. హెల్ప్ హెల్ప్, ఎవరన్నా ఉంటే నన్ను కాపాడండి ప్లీజ్. సూరి అయ్యా, చెప్పండి అయ్యా. నేను జాగింగ్ వెళ్తున్నా, సిరికి అని అవసరం ఉంటే చూసుకో. సరే గానయ్యా, మీరు జాగింగ్కి వెళ్ళారా లేకపోతే వెళ్ళేసి వచ్చారా? ఇంత ఆయాసం పడుతున్నారు, చెమటలు కూడా కడుతున్నాయి. అంతా నువ్వు చేసిన పని, నీ వల్ల ఆ పాప ఫోన్ బాగా కొట్టుకుపోయింది, కొత్త ఫోన్ కావాలని నన్ను ఇండ్లంతా తిప్పలాడిచింది తెలుసా? నేను జాగింగ్ వెళ్ళేసి వచ్చేటప్పుడు ఆ పాపకి కొత్త ఫోన్ తీసుకొస్తా. సిరి జాగ్రత్త. సూరి పరిగెత్తమంటే పరిగెత్తిన. రే అక్కడ ఎవరు ఉన్నారా, పోయి వెళ్ళి హెల్ప్ అడుగుదాం. అంకుల్ హెల్ప్. నానా నువ్వేంటి నాన్న ఇక్కడ? నేనా? నువ్వేంటి ఎలా ఉన్నావు? ప్లీజ్ దానా ఇంటికి తీసుకుపోనా ప్లీజ్. నాన్న ఎవరు నానా నువ్వు? నాకు ఆల్రెడీ పెళ్ళి ఒక పాప ఉంది తెలుసా, అని నువ్వేంటి నానా అంటున్నావు? ప్లీజ్ నన్ను ఇంటికి తీసుకుపోనా, మన గొడవ లేదా ఇంట్లో చూసుకోవచ్చు నాన్న, ప్లీజ్ నన్ను ఇంటికి తీసుకుపోనా. సాయంత్రం అవుతుంది, ఇంకా ఏంటి ఇంటికి రాలేదు, ఊరికైనా పంపించాను, ఊరికైనా జేజీ పాల డాడీని ఇబ్బంది పెడుతున్నా, ఒకసారి వాళ్ళ ఇంటికి వేసుకేసాను. వాళ్ళ ఇంట్లోనే ఏమన్నా ఆడుకుంటున్నాడేమో. నవనీత్ సార్, జషు, జయదీప్, జషు సార్. బా, వాలెట్ మర్చిపోయానే.
సార్ మీరేంటి ఇక్కడ ఉన్నారు? సార్ పిల్లలు ఎక్కడ? పిల్లలు లేరా? మీరే కదా సార్ ఎగ్జిబిషన్ పిలుచుకొని పోయారు. నేను తీసుకెళ్ళడం సార్, జశు చెప్పాడు జయదీప్ జయదీప్ వాళ్ళ డాడీ కలిసి ఎగ్జిబిషన్ వెళ్తున్నామని. మీరు తీసుకెళ్ళలేదా? ఆహా, ఇదంతా మావాడి ప్లానే సార్. పక్క వాళ్ళు మనకు చెప్పకుండా ఎగ్జిబిషన్కి పోయి ఉంటారు, అక్కడ నుంచి కొట్టుకుంటా సార్. కొట్టడం కాదు సార్ పాయింట్, నాకు ఎందుకో కంగారు ఉంది, మన ఇద్దరం వెళ్ళి ఎగ్జిబిషన్ వెతుకుదామా? సరే పదండి సార్, వెతుకుదాం. ఏంట్రా అన్నయ్య ఎక్కడికో బయలుదేరారు? మావాడు జశు ఎగ్జిబిషన్ పోయినారంట్రా, పోయి పిలుచుకొని వద్దామని పోతున్నాం. ఇంకెక్కడ ఎగ్జిబిషన్ అన్న, అది నిన్ననే ఎత్తేసినారు. వీళ్ళు ఎగ్జిబిషన్ అని చెప్పి ఎవడో తిరిగిపోయినట్టున్నారు, తొందర పోయి ఎత్తుకుపో. అన్నయ్య ఇలా చెప్తున్నాను ఏమనుకోద్దు, ఈ మధ్య పిల్లలందరూ కిడ్నాప్కి గురవుతున్నారు రా, తొందరగా వెళ్ళినా ఎత్తుకు లేదా పోలీస్ కంప్లైంట్ అయినా ఇచ్చే. నాకెందుకో భయంగా ఉంది, ఫస్ట్ మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం పదండి. మన పిల్లలు కిడ్నాప్ అయితే అయ్యిండరు సార్, కానీ మీరు కంగారు పడుతున్నారు కాబట్టి నాకు తెలిసిన ఎస్ఐ ఉన్నారు, ఆయనతో మాట్లాడితే మన ప్రాబ్లం సాల్వ్ కావచ్చు. ఫస్ట్ ఫోన్ చేయండి సార్ ప్లీజ్. హా సార్, కేఫ్లో వెయిట్ చేస్తుంటాం, వచ్చేయండి. ఓకే సార్, వస్తున్నారంట పదండి. ఒకసారి కాల్ చేయండి సార్, రావట్లేదు. అదిగోండి సార్ వస్తున్నారు. ఈ మధ్య మాకు వస్తున్న కేసులన్నీ ఇలాంటివే, అయినా కానీ పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి, కానీ ప్రతిదానికి నో అంటారేంటి నాకు అర్థం కాదు. సరే సరే, నన్ను ఏడవకండి ఏడవకండి, మీరు దారి తప్పారో నాకు అర్థమవుతుంది. నేను ఖచ్చితంగా మీ ఇంట్లో దింపేస్తాను సరేనా? మీరు కొంచెం ముందరికి వెళ్తే రైట్ ఉంది, ఆ రూట్లోనే వెయిట్ చేస్తుంటా, తొందరగా వచ్చేయండి. నువ్వు దయచేసి అందరి ముందర నాన్న నడుస్తుందిరా. సరే అక్కడ ముందరకు వచ్చేయండి. ఎవరు నాన్న నువ్వు? నేను మిమ్మల్ని చూడడమే మొదటిసారి. నాన్న అంటున్నావు ఏంటి నువ్వు? అంకుల్ నేను నూరుకి 100% తప్పే అంకుల్, కానీ మేము ఎవరో తెలియదు అంకుల్, ప్లీజ్ అంకుల్, మీరే అంకుల్ మాకు దిక్కు. మిమ్మల్ని ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపే బాధ్యత నాది, కానీ నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ అయ్యండి చాలు సరేనా? నాన్న, మీ నాన్న ఎవరు? మీ ఫాదర్? మీ పప్ప ఎవరు? ఆడుకునేస్తున్నారు కదా నాతో. నాన్న ప్లీజ్, నాన్న నా జ్ఞానం కాకపోయినా ఇంటికి తీసుకెళ్ళు. నాన్న ప్లీజ్, నాన్న నా జ్ఞానం కాకపోయినా ఇంటికి తీసుకెళ్ళు. సరే సరే ఏడవద్దండి నాన్న, సరే నేను ఇంటికి తీసుకెళ్తా. మీళ్ళు దారి తెలుసా? మరి ఎలా తీసుకెళ్ళాలి నాన్న? సరే రోడ్లు గుర్తుపడతారా? ఏమీ తెలియకుంటే ఎలా నాన్న? ఇది అనంతపూరేనా అన్న? సర్లే బండి ఎక్కండి. సరే దిగండి అన్న. నాన్న ఇది మన ఇల్లు. ఇది మా ఇల్లు నాన్న. నాన్న ఇదే నా మన ఇల్లు. నువ్వు సూపర్ నాన్న. మీరు ఇన్ని రోజులు పూలా నడించారా అంకుల్? నేను నిజంగానే పూరు అనుకున్నా, కానీ మీరు చాలా రిచ్ అంకుల్. మేము పూరు కాదు, ఇంట్లోకి వెళ్దాం రండి. సారీ, మీరు ఒక్క నిమిషం రండి, మీరు 2 నిమిషాలు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి ఇలా వచ్చేస్తాను. మీరు ఇంటికి కొనాలంటున్నారు, మీరు ఎవరికి భయపడుతున్నారు అంకుల్?